హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి ఏపీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో ఒకటైన గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యమే కారణమని తాజాగా అధికారులు తేల్చారు గుంటూరు జిల్లాలో నమోదైన 287 కేసుల్లో అత్యధిక కేసులు గుంటూరు నగరంలో నమోదు కాగా ఆ తర్వాత స్థానం నర్సరావుపేటదే లాక్ డౌన్ తొలినాళ్లలో పెద్దగా కేసులు లేని నర్సరావుపేటలో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆ కేసుల సంఖ్య అంచెలంచెలుగా 104కు చేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది పేటలో కరోనా ఈ స్థాయిలో వ్యాపించడం వెనుక కారణాలేమిటన్న అంశంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు చివరకు నర్సరావుపేటలో కరోనా కేసులకు ఓ టీ స్టాల్ హోటల్ స్పాట్ గా మారిందని గుర్తించారు నర్సరావుపేటలో టీ కప్పులో కరోనా వల్ల 104 కేసులు నమోదయ్యాయని గుర్తించారు నర్సరావుపేటలో ఒక టీ కప్పు వల్ల వచ్చిన కరోనా కల్లోలం టీ కప్పుతో తుఫాను వంటిది కాదని కొంతమంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిన వైరస్ పెను తుఫాను అని అంటున్నారు లాక్డౌన్ మొదలైన రోజే నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తి తన టీ స్టాల్ తెరిచాడు ఆ టీ స్టాల్లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన హాట్స్పాట్ ఢిల్లీ మర్కజ్కు వెళ్లిన ఓ వ్యక్తి టీ తాగాడు నేనొక్కడినే టీ స్టాల్ తెరిస్తే ఏమవుతుందిలే అని ఆ టీ స్టాల్ నిర్వాహకుడు లాక్డౌన్లో నిబంధనలను ఉల్లంఘించి నేనొక్కడిని టీ తాగితే ఏమవుతుందిలే అని ఆ టీ తాగిన వ్యక్తి అనుకోవడంతోనే ఇంత ప్రమాదం జరిగింది కరోనా వైరస్ తుఫానులా మారి నర్సరావుపేటను చుట్టుముట్టింది ఇలా నర్సరావుపేటలో కేసులు 104కు చేరుకున్నాయని పోలీసులు తేల్చారు ఇదే విధంగా చెన్నైలో ఓ బార్బర్ షాపు నుంచి 30 మందికి సూర్యపేటలో అష్టాచెమ్మ ఆడి 31 మందికి విజయవాడలో పేకాట ఆడి 38 మందికి కరోనా సోకిన ఘటనలు కలకలం రేపాయి ఒకరి నిర్లక్ష్యం ఎందరికో ప్రాణ సంకటం అందుకే ప్రభుత్వ నిబంధనలు పాటించి కొన్నాళ్ళు ఓపిక పడితే ఈ మహమ్మారిని తరిమి కొట్టవచ్చు లేదంటే ఈ కరోనా చైన్ బ్రేక్ చేయడం కష్టం